హాయ్, నేను మీ డాక్టర్ శవంతి అల్లసిరి. యాక్చువల్గా ఈరోజు మీకోసం ఒక సాహసం చేసి మరీ షూట్ చేస్తున్నాను నేను ఇది. సో వీఆర్ ఎట్ కరెంట్లీ అట్ కోకాపేట్లో, మనం నియోపోలిస్ లేఅవుట్లో ఉన్నాము. సో చుట్టుపక్కల మొత్తం వర్క్ జరుగుతోంది. సో ఈ నియోపోలిస్ అనేది ఇట్స్ ఎ లేఅవుట్ కదా. సో ఈ లేఅవుట్ వచ్చేసరికి మనకు లాస్ట్ ఇయర్ జూలై 15-16 ఆ డేట్స్లో ఈ ప్రాపర్టీని హెచ్ఎండిఏ ఆక్షన్ చేయడం జరిగింది. సో ఈ ఆక్షన్ వచ్చేసరికి ఇట్స్ గవర్నమెంట్ ప్రాపర్టీని హెచ్ఎండిఏ ప్రైవేట్ బిడర్స్కి ఆక్షన్ చేయడం జరిగింది. సో ఈ ఆక్షన్ వచ్చేసరికి గవర్నమెంట్ ఫిక్స్ చేసిన రేటు 25 crores ఉంటే మనకు హయ్యెస్ట్ బిడ్డింగ్ వచ్చేసరికి 60 crores వెళ్ళింది. అంటే 60 crores వాజ్ 1 acre. సో మనం న్యూస్లో అంతా కోకాపేటలో ఎకరం 60 crores వెళ్ళింది, అదంతా కూడా ఈ ఏరియాలోనే జరిగిందనమాట. సో బేసికల్గా ఈ స్ట్రెచ్ మొత్తం ఒక 500 acres ఉంటుంది, 530 acres ఉంటుంది. బట్ లాస్ట్ ఇయర్ ఆక్షన్ చేసింది మాత్రం ఒక 49.5 acres ఆక్షన్ చేశారు. సో ప్రైవేట్ బిడ్డర్స్ ఈ ఆక్షన్లో పార్టిసిపేట్ చేశారు. సో మనకి ఇక్కడ ప్లాట్స్ కూడా అన్నీ చాలా పెద్ద పెద్ద ప్లాట్స్ ఉంటాయి, రేంజింగ్ ఫ్రమ్ 7.72 acres నుంచి 8 acres వరకు ఉంటుంది. సో ఆ ప్రైవేట్ బిడ్డర్స్ ఎవరు, బేసికలీ ఈ లేఅవుట్ ఏంటి, అండ్ ఇది కరెంట్ సినారియో. ఇప్పుడు ఇక్కడ ఈ లేఅవుట్ వచ్చేసరికి వర్క్ అంతా చాలా ఫాస్ట్గా ప్రోగ్రెసివ్గా నడుస్తుంది చుట్టుపక్కల అంతా. యాక్చువల్లీ ఈ లేఅవుట్ విత్ ఇన్ అ స్పాన్ ఆఫ్ ఒక 2.5 ఇయర్స్లో ఒక షేప్కి తీసుకురావాలని గవర్నమెంట్ చాలా విగరస్గా హెచ్ఎండిఏ వర్క్స్ ఇక్కడ జరుగుతున్నాయి. సో అసలు వెస్ట్ అంటే మనం మాట్లాడుకున్నాం చూడండి, నెక్స్ట్ అంటే బేసికల్గా కోకాపేట్ ఈజ్ బేసికలీ ఏ ట్రెండ్ సెటర్ అనమాట. సో కోకాపేట్ అనేది ఈ నియోపోలిస్ వచ్చేసరికి ఇట్స్ ఎక్స్టెన్షన్ ఆఫ్ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ అని చెప్పొచ్చు. యాక్చువల్గా ఇక్కడ నుంచి అంటే నేను ఇప్పుడు ఇన్నర్ సైడ్ ఆఫ్ ద లేఅవుట్లో నిల్చొని మాట్లాడుతున్నాను, నాకు ఆల్మోస్ట్ సగం హైదరాబాద్, వెస్ట్ హైదరాబాద్ కనిపిస్తోంది. సో నా కనుచూపు మేరలో ఐ కెన్ సీ ద ఫినాన్షియల్ డిస్ట్రిక్ట్, అండ్ నాకు దగ్గరగా కోకాపేట్ మూవీ టవర్స్ ఉంది. సో బేసికల్గా ఈ లేఅవుట్ వచ్చేసరికి మనకు ఓఆర్ఆర్ నుంచి చాలా తక్కువ డిస్టెన్స్లో ఉంటుంది. అండ్ ఈ లేఅవుట్కి రీచ్ అవ్వడానికి కూడా మనకు సర్వీస్ రోడ్ యూజ్ చేయకుండా మనం ఒక ట్రంఫెట్ ఇంటర్చేంజ్ కూడా క్రియేట్ చేస్తుంది గవర్నమెంట్, దాని వర్క్ ప్రోగ్రెస్ కూడా నడుస్తోంది అక్కడ. సో బేసికల్గా ఈ రూట్ అంటే కోకాపేట్ నుంచి మూవీ టవర్స్ నుంచి మనం శంకర్పల్లి వెళ్ళొచ్చు. ప్రస్తుతానికి వర్క్ జరగడం వల్ల ఆ రోడ్ యాక్సెస్ బ్లాక్ చేశారు. సో మనం ముందు నుంచి వెళ్తే వీ కెన్ గో టు మోకిలా అటు సైడ్కి వెళ్ళిపోతాము. సో అంటే ఎవరైతే ఎయిర్పోర్ట్ నుంచి వచ్చే వాళ్ళు కూడా ఇంటర్చేంజ్, ఆ ట్రంఫెట్ ఇంటర్చేంజ్ యూజ్ చేసి సెజ్లోకి రావచ్చు. సో దిస్ ఈస్ అ స్పెషల్ ఎకనామిక్ జోన్ అనమాట. సో స్పెషల్ ఎకనామిక్ జోన్స్కి గవర్నమెంట్ నుంచి చాలా బెనిఫిట్స్ ఉంటాయి, లైక్ టాక్సేషన్ కానీ ఇలాంటి అదర్ బెనిఫిట్స్ వల్ల అంటే మనకు పీపుల్ హూ వాంటెడ్ టు క్రియేట్ ఎంప్లాయ్మెంట్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇక్కడ వస్తారు. అండ్ బేసికల్గా ఈ లేఅవుట్కి వచ్చి ఎందుకు ఈ లేఅవుట్ అంత ఎక్కువ హై బిడ్కెళ్ళింది అంటే, ఫస్ట్ థింగ్ కనెక్టివిటీ అనమాట. ఇట్స్ వెరీ క్లోజ్ ప్రాక్సిమిటీ, అంటే ఇది ఎక్స్టింక్షన్ ఆఫ్ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ ఉంటుంది. అండ్ ఈ స్పెషల్ ఎకనామిక్ జోన్ వచ్చేసరికి మనకు మోస్ట్లీ ఇందులో ఎలాంటి కన్స్ట్రక్షన్స్ రాబోతున్నాయంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఇందులో ఆఫీసెస్ క్రియేట్ అవుతాయి, అండ్ ఐటీ హబ్, దిస్ ఇస్ గోయింగ్ టు బి ద నెక్స్ట్ ఐటీ హబ్ అవుతుంది. దీని విజన్ వచ్చి 2030 వరకు అనుకోండి, అంటే నెక్స్ట్ డౌన్ ద లైన్ 2030 లోపల మనం ఇక్కడ ఇంకొక బ్యూటిఫుల్, అంటే బ్యూటిఫుల్ అని కూడా కాదు, ఒక మిలియన్స్ ఆఫ్ పీపుల్ ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అవుతుంది ఇక్కడ. అండ్ ఎట్ ద సేమ్ టైమ్ ఇది స్పెషల్ ఎకనామిక్ జోన్, అండ్ ఇంకో గుడ్ పార్ట్ ఏంటంటే మల్టిపుల్ యూసేజ్ జోన్ కూడా ఉంది. సో దానివల్ల మనకు కొంచెం రెసిడెన్షియల్ యాక్టివిటీ కూడా జరుగుతుంది. సో ఇక్కడ మనకేంటంటే యూ కెన్ గెట్ ఆల్ అంటే మూవీస్, థియేటర్స్, మల్టీప్లెక్సెస్, మాల్స్, ఎవ్రీథింగ్. సో దిస్ ఇస్ గోయింగ్ టు బి అన్ అనదర్ హైటెక్ సిటీ అవుతుంది ఇది. సో ఆల్రెడీ 2006లో మనకు కోకాపేట్ గోల్డెన్ మైల్ రోడ్ అని అక్కడ ఒక ఆక్షన్ జరగడం జరిగింది. సో దానికంటే మించిన ఆక్షన్ అని చెప్పొచ్చు. సో ఇక్కడ మాత్రం ఇప్పుడు ప్రస్తుతానికి 60 crores acre ఉంది అనేది ఈ లేఅవుట్లోనే మనకు వచ్చిన న్యూస్ అనమాట. సో అండ్ మోస్ట్ ఇంపార్టెంట్, ఈ లేఅవుట్లో విజనరీ, దిస్ ఈజ్ అన్ విజనరీ స్కోప్. సో ఇక్కడ హయ్యెస్ట్ మనమైతే ఇక్కడ కొనలేం, అంటే రెగ్యులర్ పీపుల్ దే కెనాట్ పర్చేస్ హియర్. సో దీనికి ఎక్స్టెన్షన్గా అంటే ఇప్పుడు ఏంటంటే మనం బడ్జెట్ కూడా చూసుకుంటే ఈ వెస్ట్ హైదరాబాద్ అంటే ఈ వెస్ట్ స్ట్రెచ్లో మోకిలా, శంకర్పల్లి, తర్వాత మనం చేవెళ్ళ దాటుకొని ఇంకా నవాబ్పేట్, మొమిన్పేట్. సో
ఇలా మనం వెస్ట్ పార్ట్ ఆఫ్ హైదరాబాద్ ని మనం ఇన్వెస్ట్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. ఒక్కొక్కరి బడ్జెట్ ని బట్టి, ఒక్కొక్కరి ఫ్లెక్సిబిలిటీ ని బట్టి ఈ లేఅవుట్ ఎక్స్టెండెడ్ గా చేసుకుంటూ వెళ్ళొచ్చు. అండ్ ఇక్కడ మనకు ఆ ఫ్లోర్ స్పేస్ ఇండెక్స్ ఏం లేదు, అంటే ఎన్ని ఫ్లోర్స్ అయినా కన్స్ట్రక్ట్ చేయొచ్చు. సో మాక్సిమం మనకు 30-40 ఫ్లోర్స్ ఇక్కడ వచ్చేటట్టు ప్లాన్ చేసుకుంటున్నారు. అండ్ ఇందులో మనకు వీ హ్యావ్ అవర్ రిప్యూటెడ్ బిల్డర్స్ ఉన్నారు, లైక్ మై హోమ్ ఉంది, రాజ్ పుష్ప ఉన్నారు, ఆక్వా స్పేస్ ఉంది. సో లాట్స్ ఆఫ్ అదర్ డిఫరెంట్ కంపెనీస్ అండ్ ప్రైవేట్ ఓనర్స్ కూడా ఇక్కడ బిడ్ చేశారు. అండ్ దీనికి బ్యాక్ సైడ్ కూడా మనకు వీ హ్యావ్ లేక్, బ్యూటిఫుల్ లేక్ వ్యూ ఉంటుంది. సో గండిపేట్ లేక్ ఉంది. సో ఈ కింద అంటే ఇది హిల్ టాప్ లో ఉంటుంది, అండ్ ఈ హిల్ కింద అంతా కూడా మనకు 111 జియోలో ఉంటుంది. సో ఇక్కడ ఇన్వెస్ట్ చేయలేని వాళ్ళు ఎవరైనా సరే దీన్ని బేస్ చేసుకొని, అంటే ఇక్కడ మనకు స్పెషల్ ఎకనామిక్ జోన్ ఉంటుంది కాబట్టి దీనికి నియర్ నుంచి అంటే ఒక నెక్స్ట్ 13 కిలోమీటర్స్, నెక్స్ట్ 20 కిలోమీటర్స్ వీటిల్లో మనం ఇన్వెస్ట్ చేయొచ్చు. సో మనకు ఈ వెస్ట్ స్ట్రెచ్ అనేది నెక్స్ట్ 5 ఇయర్స్లో ఇట్స్ గోయింగ్ టు బి అ రియలీ ట్రెండ్ సెట్టర్గా ఉంటుంది. సో ఎందుకంటే ఐటీ హబ్ ఎక్కువగా మనకు వెస్ట్లో లొకేట్ అయి ఉంటుంది. సో వెస్ట్ నుంచి మనం మూవ్ అయ్యే కొద్దీ, కోకాపేట్ దాటుకొని మనం ఇంకా ముందుకెళ్లే కొద్దీ, ఆల్రెడీ మనకు తెలుసు మోకిలాలో వీ హ్యావ్ అ వెరీ డీసెంట్ ప్రైస్డ్ విల్లాస్ ఉన్నాయి మనకు అక్కడ. సో అండ్ ఇంకోటి ఇక్కడ ఇప్పుడు కరెంట్ కన్స్ట్రక్షన్ యాక్టివిటీ అంటే మనకు కోకాపేట్ మూవీ టవర్స్ మనకు ఎప్పటి నుంచో ఉంది. సో ఇంకా ఇప్పుడు ఇక్కడ యాక్టివిటీస్ జరుగుతున్నాయి. మనకు ఓఆర్ఆర్ బేస్డ్గా మనకు అదర్ ప్రాజెక్ట్స్, రిప్యూటెడ్ ప్రాజెక్ట్స్ చాలానే ఉన్నాయి. సో మనం ఈ దగ్గరలో ప్రాక్సిమిటీలో ఇన్వెస్ట్ చేయకపోయినా సరే మీరు శంకర్పల్లి ఇన్వెస్ట్ చేయొచ్చు, మొమిన్పేట్, నవాబ్పేట్, చేవెళ్ళ, సో కందవాడ, ఈ ఏరియాస్ అన్నింటినీ మీరు చూస్ చేసుకోవచ్చు. సో విచ్ ఆర్ ఇన్ ద హెచ్ఎండిఏ లిమిట్స్లోకి వచ్చే ల్యాండ్స్లో ఇన్వెస్ట్ చేస్తే మనకు రిటర్న్స్ కూడా బాగుంటాయి. సో ఇక్కడ వర్క్ మాత్రం చాలా అంటే చాలా ఫాస్ట్గా జరుగుతుంది. నేను అబ్జర్వ్ చేసిన దాని ప్రకారం నా తెలిసి చాలా లాంగ్ అవర్స్ వర్క్ చేస్తున్నట్టున్నారు. సో బేసికల్గా హైదరాబాద్ అనేది బేసికల్ ఇట్స్ ఎ హబ్ అన్నమాట. ఇట్స్ హబ్ ఫర్ లాట్స్ ఆఫ్ రెవెన్యూ మేకింగ్ సోర్సెస్కి ఇట్స్ ఎ హబ్. సో మన గవర్నమెంట్ కూడా అంటే స్టేబుల్ గవర్నమెంట్ ఉండడం వల్ల లాస్ట్ 2 టర్మ్స్ నుంచి మనకి ఇక్కడ మోర్ స్కోప్ ఆఫ్ ఇండస్ట్రీస్ రావడానికి కానీ ఐటీ కంపెనీస్, ఫార్మా కంపెనీస్ రావడానికి చాలా స్కోప్ దొరికింది. సో వెస్ట్లో లాస్ట్ ఇయర్ మనకు 2020-21లో జూలై 15th-16th టైంలో వెస్ట్ టూ మచ్ ఆఫ్ ప్రైజ్ అయిపోయి, టూ మచ్ ఆఫ్ ఎక్స్పోజర్ రావడానికి గల బిగ్గెస్ట్ కారణం వచ్చి ఇది ఈ లేఅవుటే. సో దిస్ ఇస్ నేమ్డ్ యాజ్ నియోపోలిస్. సో మనకి ఇందులో వీ కెన్ సీ మాల్స్, మల్టీప్లెక్సెస్, రీటైల్స్, కన్వెన్షన్ సెంటర్స్, ఆఫీస్ స్పేసెస్. సో ఎక్కువ మనకి ఎంప్లాయ్మెంట్ కూడా ఇక్కడ ఎక్కువ జనరేట్ అవుతుంది. అండ్ వీ హ్యావ్ రెసిడెన్షియల్ స్పేస్ ఆల్సో. సో ఆ లేఅవుట్ ఆ డీటెయిల్స్ అన్నీ కూడా వీడియోలో డిస్క్రిప్షన్లో చూడండి మీరు. సో అంటే దిస్ ఈస్ కాల్డ్ రియల్ ఎస్టేట్. ఎప్పుడు కూడా మనం అంటాం కదా విజన్ బేస్ చేసుకొని ఉంటుందని. సో ఈ ఏరియా అంటే ఇంతకుముందు చూసుకుంటే అసలు ఇక్కడ ఏమీ ఉండేది కాదు, నథింగ్ వాజ్ దేర్ హియర్, బట్ నౌ యూ కెన్ సీ వర్క్ ఈస్ గోయింగ్ ఆన్. సో ఇది కూడా మళ్ళీ మనకు ఇంకొక నెక్స్ట్ 5 ఇయర్స్లో వీ కెన్ సీ సమ్ కైండ్ ఆఫ్ యాక్టివిటీ చూస్తాం ఇక్కడ. 2031 లోపల మనం వీ కెన్ సీ ఎ ఫుల్ ఫ్లెడ్జ్డ్ బ్యూటిఫుల్ అండ్ వెరీ గుడ్ రెవెన్యూ మేకింగ్ అండ్ పీపుల్ ట్రాన్స్పోర్ట్ అంతా మనం ఇక్కడ చూడగలుగుతాం. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, ఇక్కడికి ప్రపోజ్డ్ MMTS కూడా ఉంది. సో కాబట్టి ఏంటంటే కోకాపేట్ సెన్స్ నియోపోలిస్ లేఅవుట్ అనేది ఇట్స్ ఎ గేమ్ చేంజర్ అని చెప్పొచ్చు. ఎందుకంటే వెన్ పాపులేషన్ పెరిగే కొద్దే మనం సిటీలోనే మనం పీపుల్ని అక్యుములేట్ చేయలేము. సో సిటీ పెరిఫెరీస్ ఎప్పుడు డెవలప్ అవుతూ ఉంటాయి. సో వెస్ట్ హైదరాబాద్లో మనకున్న బిగ్గెస్ట్ స్కోప్ అండ్ గేమ్ చేంజర్ అండ్ ట్రెండ్ సెట్టర్ అంటే నియోపోలిస్ అని చెప్పొచ్చు. సో మీరు ఇక్కడ 60 కోట్లు ఉందని మీరు భయపడకండి, ఎకరం కొనాలంటే ఎలా అని భయపడకండి. సో మనం ఇక్కడ దాటి అంటే వీ కెన్ సీ దేర్ ఆర్ అదర్ లేఅవుట్స్ ఆల్సో. దీన్ని బేస్ చేసుకొని అంటే ఇక్కడ కొనలేని వాళ్ళు అంటే వెన్ ఇక్కడ మాల్స్ యాక్టివిటీస్ స్టార్ట్ అయితే మనకు ట్రాన్స్పోర్టేషన్ పెరుగుతుంది కాబట్టి చుట్టుపక్కల మనం లేఅవుట్స్ లివింగ్ పెరుగుతుంది. ఇక్కడ ఎంప్లాయీస్ వచ్చారనుకోండి, ఎంప్లాయీస్ ఉండడానికి వాళ్ళకి లివింగ్ కావాలి. సో అందరూ అయితే పక్కనే ఉందని మూవీ టవర్స్లో ఉండలేరు కదా. సో కన్స్ట్రక్షన్ యాక్టివిటీస్ జరుగుతాయి, దే మూవ్ టు అదర్ రెసిడెన్షియల్ ప్లేసెస్ కాబట్టి మీరు ఎక్కడైనా పీస్ ఆఫ్ ల్యాండ్ ఓన్ చేసుకుని ఉంటే యూ కెన్ కన్స్ట్రక్ట్ ఎ విల్లా, యూ కెన్ కన్స్ట్రక్ట్ అన్ అపార్ట్మెంట్ అట్లా. సో ఇన్వెస్ట్ చేయడానికి ట్రై చేయండి. ఎప్పుడు కూడా రియల్ ఎస్టేట్ అనేది మనకు విజన్తో కూడుకునింది కాబట్టి. సో మనకు స్టేబుల్ గవర్నమెంట్ ఉంది,
అండ్ అట్ ద సేమ్ టైం ఏంటంటే ఈ నియోపోలిస్ అనేది ఇట్స్ రియలీ మనకు ఒక ల్యాండ్ మార్క్ అవ్వబోతుంది అని అయితే 100% చెప్తాను. సో మీరు డెవలప్మెంట్ వర్క్స్ యాక్టివిటీస్ చూడండి. సో మోస్ట్లీ ఈ ఇయర్ లోపల అట్లీస్ట్ బేసిక్ లేఅవుట్ని డిజైన్ చేసి బిడర్స్కి ఇవ్వాలనేది హెచ్ఎండిఏ ప్లాన్ చేస్తున్నారు. అండ్ వర్క్ కూడా చాలా అంటే చాలా ప్రామినెంట్ ప్రోగ్రెసివ్గా జరుగుతుంది. సో ఇక్కడ కమింగ్ టు దీనివల్ల మనకేంటి బెనిఫిట్, లైక్ ఇన్వెస్టర్స్కి కానీ ఎవరికి బెనిఫిట్ అవుతుంది అంటే బేసికలీ ఆ బడ్జెట్ని చూసుకొని ఎవరు ఇక్కడ ఇన్వెస్ట్ చేయరు కాబట్టి దీని అవుటర్లో ఇన్వెస్ట్ చేస్తారు లేదా పెరిఫెరీస్కి ఇంకా ముందుకెళ్ళి ఇన్వెస్ట్ చేస్తారు. కాబట్టి వెస్ట్ పార్ట్ ఆఫ్ హైదరాబాద్లో మీకు ఏదైనా లేఅవుట్ ఉన్న పీస్ ఆఫ్ ల్యాండ్ మీరు ఓన్ చేయగలిగితే 100% మీకు అది సెక్యూర్డ్ అండ్ సేఫ్ ఇన్వెస్ట్మెంట్ అవుతుంది, లుకరేటివ్ ఇన్వెస్ట్మెంట్ అవుతుంది ఇన్ ద నెక్స్ట్ 5 ఇయర్స్లో. సో కాబట్టి అంటే డెవలప్మెంట్స్ ఎప్పుడు కూడా అక్కడ బేస్ చేసుకునే ఉండవు, అక్కడ జరిగిన డెవలప్మెంట్స్ని బేస్ చేసుకొని చుట్టుపక్కల మొత్తం ఎస్టాబ్లిష్ అవ్వడం జరుగుతుంది. సో మీరు హ్యాపీగా కరెంట్ సినారియో ఆఫ్ నియోపోలిస్ వ్యూస్ అన్నీ మన ఛానల్లో చూడొచ్చు. సో ఇక్కడ నియోపోలిస్ లేఅవుట్లో డెవలప్మెంట్స్ చూద్దాము. నాకు వెనకాల కనిపిస్తోంది మై హోమ్ టవర్స్ కన్స్ట్రక్షన్ చాలా విగరస్గా చేస్తున్నారు, అగ్రెసివ్గా. అండ్ ఇంకోటి ఒక ఐ వాంటెడ్ టు షో యూ ఒక బ్యూటిఫుల్ వ్యూ చూపించాలి. సో ఈ లేఅవుట్ మొత్తం హిల్ టాప్లో ఉంటుంది కదా, సో దూరంగా కనిపిస్తుంది చూడండి లేక్. సో ఇక్కడ ఏ టవర్స్ వచ్చినా యాజ్ ఇట్ ఈస్ ఏ మల్టిపుల్ యూసేజ్ జోన్ కాబట్టి ఇక్కడ మనకు రెసిడెన్షియల్ టవర్స్ కూడా వస్తాయి. సో రెసిడెన్షియల్ టవర్స్ వస్తే మాత్రం హై రేస్లో మనము లేక్ వ్యూని చాలా చక్కగా ఎంజాయ్ చేయొచ్చు. అండ్ ఇంకొకటి ఐ వాంటెడ్ టు షో యూ, మీకు ఇంకొక మంచి హెరిటేజ్ ప్రాపర్టీ చూపిస్తాను. అక్కడ కనిపిస్తుంది చూడండి టవర్ లాగా, దట్ ఈజ్ వచ్చేసరికి మన జ్వెల్ ఆఫ్ నిజం గోల్కొండ రిసార్ట్స్లో ఉంటుంది. సో పైన టవర్లో వీ కెన్ హ్యావ్ ద డైనింగ్, దట్ ఈస్ వన్ ఆఫ్ అవర్ హెరిటేజ్ ప్రాపర్టీస్ అని చెప్పొచ్చు. సో సైట్లో వర్క్స్ మాత్రం ఆల్మోస్ట్ చాలా అంటే చాలా ఫాస్ట్గా మనం వీ కెన్ సీ ద స్ట్రక్చర్స్ యాజ్ వెల్, అంటే బిల్డింగ్స్ అనేవి స్టార్ట్ అయిపోయాయి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఇక్కడ కోకాపేట నుంచి మనం డిస్టెన్స్ చూసుకుంటే ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ కూడా మనకు ఒక 15 మినిట్స్ డిస్టెన్స్ ట్రావెల్ డిస్టెన్స్లో ఉంటుంది. గచ్చిబౌలి కూడా మనకు అనదర్ 10 to 15 మినిట్స్ డ్రైవ్లో రీచ్ అవ్వచ్చు. అండ్ శంషాబాద్ మన ఎయిర్పోర్ట్ కూడా 30 to 35 మినిట్స్లో మనం రీచ్ అయిపోవచ్చు. సో వై టు ఇన్వెస్ట్ నియర్ కోకాపేట ఆర్ వై టు ఇన్వెస్ట్ నియర్ వెస్ట్ పార్ట్ ఆఫ్ హైదరాబాద్, సో ఎందుకు మనం లేఅవుట్స్లో అక్కడ ఇన్వెస్ట్ చేయొచ్చు అంటే బికాజ్ ఏంటంటే ప్రాక్సిమిటీ అండ్ ట్రావెల్ చాలా కంఫర్టబుల్ ట్రావెల్ ఉంటుంది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ఇది విజన్తో కూడుకున్న ప్రాజెక్ట్ కాబట్టి మనం ఇక్కడ ఇన్వెస్ట్ చేయకపోయినా సరే ఈ పర్టికులర్ లేఅవుట్లో మనం ఆఫీస్ స్పేస్ ఓన్ చేయకపోయినా, లైక్ మల్టీప్లెక్స్ ఓన్ చేయకపోయినా ఆర్ రెసిడెన్షియల్ టవర్స్ ఓపెన్ చేయకపోయినా సరే దీన్ని బేస్ చేసుకొని మనం కొంచెం దూరంగా కూడా ఇన్వెస్ట్ చేయొచ్చు. లేఅవుట్కి సంబంధించిన డీటెయిల్స్ బ్రౌచర్స్ అన్నీ కూడా మీరు వీడియోలో చూడండి. బట్ ఇది మనకు ఇన్వెస్ట్మెంట్కి ఎలా ఉపయోగపడుతుంది అనేది మాత్రమే నేను ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఇవన్నీ లైవ్ కరెంట్ సినారియో అంటే 2021లో ఆక్షన్ అయిన తర్వాత ఇప్పుడు 2022లో ఈ కరెంట్ డేట్కి ఇక్కడ జరుగుతున్న డెవలప్మెంట్స్ ఇవి. సో ఎప్పుడు కూడా అంటే మనం వింటుంటాం కదా, సో లైక్ పలానా ప్రాజెక్ట్ అనౌన్స్ చేశారు, పలానా కంపెనీ వస్తోంది అనేది. సో అది న్యూస్ తర్వాత అది ఎగ్జిక్యూట్ అయ్యి వర్క్ ప్రోగ్రెస్ అయ్యి రావడానికి మాత్రం టైం మినిమం 5 ఇయర్స్ పడుతుంది. సో మీరు ఇమీడియట్గా ఎక్స్పెక్ట్ చేయకండి, అనౌన్స్మెంట్ రాగానే మాత్రం అక్కడ చుట్టుపక్కల రియల్ ఎస్టేట్ మాత్రం చాలా హైప్ అవుతుంది. సో ఎప్పుడైనా సరే మనకు ఇలాంటి నియోపోలిస్ లాంటి ఒక ప్రపంచం, దిస్ ఇస్ గోయింగ్ టు బి అ మినీ వరల్డ్ అని చెప్పొచ్చు. సో వీటిల్ని బేస్ చేసుకొని వీటికి ప్రాక్సిమిటీలో మీరు యూ కెన్ ఇన్వెస్ట్ ల్యాండ్లో ఇన్వెస్ట్ చేయండి. సో ఓనింగ్ ఎ పీస్ ఆఫ్ ల్యాండ్ డెఫినెట్లీ విల్ గివ్ యూ ఎప్పుడైనా సరే నెక్స్ట్ 5 ఇయర్స్లో దిస్ పార్ట్లో ఖచ్చితంగా ఇన్వెస్ట్ చేస్తే హైయెస్ట్ రిటర్న్స్ ఉంటాయి. అండ్ ఇంకోటి లేక్ ఉంది కాబట్టి మనకు 111 జీవో ఉంటుంది. సో దీని కింద ఏరియాస్ అంతా కూడా 111 జీవోలో ఉన్నాయి. ప్రస్తుతానికి నియోపోలిస్ లేఅవుట్ మాత్రం ఇంత బ్యూటిఫుల్గా వ్యూతో చక్కగా లేక్ వ్యూతో ఉంది. సో ఇది దిస్ ఇస్ వాట్ అంటే లైవ్ వీడియో మేక్ చేయాలనే మేము ఈ ప్లేస్ని ఎక్స్ప్లోర్ చేస్తున్నాము. బికాజ్ యూ షుడ్ నో ఎందుకంటే గవర్నమెంట్ ఏం చేసింది, ఎందుకు ఆప్షన్లో అమ్మింది, దీనికి ప్రాక్సిమిటీ ఎలా ఉంది, రోడ్ కనెక్టివిటీ ఎలా ఉంది. ఈ నియోపోలిస్ వెస్ట్ హైదరాబాద్ ఆప్షన్ని బేస్ చేసుకొని మనకు శంకర్పల్లిలో లేఅవుట్స్ కానీ, మోకిలాలో విల్లాస్ కానీ, కొల్లూరులో కానీ ఎందుకు అంత ప్రైజెస్ పెరిగిపోయాయని
అండ్ ఇక్కడ చూసుకుంటే మనకు రెసిడెన్షియల్ యాక్టివిటీలో మనకు రాజ్ పుష్ప ఉంది, ప్రెస్టేజ్ ఉంది, సో వీ హ్యావ్ అదర్ కంపెనీస్ కూడా ఉన్నాయి. సో ఈ లేఅవుట్లో మనకు డిఎల్ఎఫ్ ల్యాండ్, డిఎల్ఎఫ్ వాళ్ళు కూడా ల్యాండ్ ఓన్ చేశారు ఇందులో. అండ్ అంటే ఇక్కడ నుంచి ప్రాక్సిమిటీలో మనకు లివింగ్ రెంటల్ వచ్చేసరికి మనకు ఒక 6,000-5,000 ఎస్ఎఫ్టీ వరకు కూడా ఉన్న ఏరియాస్ ఉన్నాయి ఫ్లాట్స్ తీసుకుంటే. సో రెంటల్ వైజ్ చూసుకుంటే కూడా మనకు కోకాపేటలో కానీ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ అట్ సైడ్ కూడా మనకు ఆఫీస్ స్పేసెస్ ఉన్నాయి. సో ఇది మనకి ఇందులో మాత్రం విల్ గెట్ ఎవ్రీథింగ్. సో దిస్ ఈస్ గోయింగ్ టు బీ లైక్ స్పెషల్ ఎకనామిక్ జోన్స్లో ఇలా లేఅవుట్స్లో మనకు అన్నీ ఉంటాయి. సో వీ కెన్ గెట్ ఎంటర్టైన్మెంట్, వీ కెన్ గెట్ మాల్స్ అండ్ రోడ్స్ కూడా చాలా వైడ్ రోడ్స్ ప్లాన్ చేశారు. సో ప్రస్తుతానికి హెచ్ఎండిఏ వర్క్ చాలా విగరస్గా ఫినిష్ చేస్తూ లేఅవుట్ని విత్ ఇన్ ఈ ఇయర్ అండ్ లోపల ఒక స్ట్రక్చర్లోకి తీసుకురావాలనుకుంటున్నారు. సో ఇక్కడ హైలీ ఇంపాసిబుల్, సో ఇన్వెస్ట్ చేయడం అనేది కుదరదు కాబట్టి ఇక్కడ నుంచి మీరు డిస్టెన్స్ తీసుకొని మీరు ఇన్వెస్ట్ చేయడానికి ట్రై చేయండి. సో చలో మీరు నియోపోలిస్ లేఅవుట్ని, వ్యూని ఎంజాయ్ చేయండి. అండ్ ఇలాంటి అప్డేట్స్ కోసం రిలేటెడ్ రియల్ ఎస్టేట్ ఛానల్ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. మీకోసమే చూడండి ఇంత కష్టపడి ఐఎమ్ షూటింగ్ ఆల్ దిస్ బికాజ్ ఐ వాంటెడ్ టు గివ్ ద రియల్ అండ్ న్యాచురల్ కంటెంట్ టు యూ. సో వీలైనంత వరకు నేను మీకు లైవ్ వీడియోస్ ఇవ్వడానికి ట్రై చేస్తాను, రాదర్ దాన్ శాటిలైట్ వ్యూస్ కంటే కూడా, బికాజ్ యూ కెన్ సీ ద కరెంట్ సినారియో ఆఫ్ ద లేఅవుట్స్ అండ్ ఎలా నడుస్తోంది అనేది.